హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్వేవర్మ ఛానల్. ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకెక్కడ వచ్చేసి సండే రోజు అనమాట వ్లాగ్ అయితే. సండే రోజు అయితే మార్నింగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా. ఆశీకి అదే కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యింది అని చెప్పాను కదా. ఇంకైతే 7:30 నుంచి 1 వరకు అయితే అక్కడ కాంపిటీషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సర్టిఫికెట్స్ అవి ఇస్తారనేసి. ఇంకా తనకైతే ఇంకా పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ దోశ ఏదన్నా తినిందంటే మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది బయట వెళ్ళినప్పుడు అనేసి. లేట్ అవుతుంది కదా ఎట్లయినా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎట్లా అయితే అనేసి ఇంకా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. రైస్ అయితే తినేసిందంటే కడుపు నిండిపోతుందని కొంచెమే చేస్తున్నా అనమాట, ఎక్కువ చేయలేదు. ఇంకా తను తినేసి అయితే ఇంకా తనైతే ఇంకా మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ పాప వీళ్ళ క్లాస్లో అయితే ముగ్గురే సెలెక్ట్ అయిందా అని చెప్పాను కదా. ఆశ ఇంకొక అమ్మాయి అనేసి ఇంకా ఫ్రెండ్ నన్ను తీసుకొస్తారు కదా, తనైతే తీసుకెళ్ళింది. అంటే పొద్దున్నే వెళ్ళాలి కదా, ఇంకా 7:10 7:15 కల్లా వెళ్ళిపోయింది అనమాట స్కూల్కి. అయితే మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతానేసి ఇంకొంచెం జై కూడా పెట్టేసిన తను తినేసున్నాడు. ఇంకా తను తినేసిన తర్వాత కొంచెం నా వర్క్లో ఉంటే ఇంకా ఇవి పోలి అయితే తీసుకొచ్చినారు అనమాట మా ఆయన అయితే. అంటే నేను చేస్తే ఎందుకో కొన్ని చేయగలుగుతాను కానీ కొన్ని కొన్ని వంటలు అయితే రావట్లేదు అనమాట. కొంచెం ఇవి లావుగా రావడం, పిండి బయటకు వచ్చేయడం అట్లా జరుగుతూ ఉందన్నమాట చేసినప్పుడల్లా. ఇంకా అందుకోసం అయితే మా ఆయన ఇవి పోలి అయితే బయట తెచ్చినారు. ఒక్కొక్కటి వచ్చేసి 15 రూపీస్ అనమాట. 2 ఫ్లేవర్స్ ఉంటాయి. అవి పిండి పెట్టుకుంటాం కదా శనగపప్పు, అవి ఉంటాయి. లేదంటే కొబ్బరి బెల్లం వేసినట్టు ఉంటాయి. కొంచెం నెయ్యి వేసి అయితే వేట్ చేస్తా ఉన్నా. ఇంక అందుకోసం ఇవి నీళ్ళు ఉంటాయి కానీ ఒక 3-4 డేస్ అట్లా. కానీ మా ఇంట్లో ఇంక అందరికీ ఇష్టం కాబట్టి అన్ని రోజులు ఉండవు అనమాట, తినేస్తారు తొందరగా. అయితే తనకు అవి వేట్ చేయించిన తినేస్తున్నాడు. ఇంకా బట్టలు ఆరేయడానికైతే ఇంకా పైకి వచ్చేస్తున్నా అనమాట. కొంచెం ఇవి సండే కాబట్టి కంపల్సరీ బట్టలు అయితే వేయాలి. ఒక 2 రోజుల నుంచి వేయలేదనమాట. వెన్స్డే వేసున్నా, ఈ 3 డేస్ నుంచి ఇంకా సాటర్డే గుడికి వెళ్ళడం, ఫ్రైడే ఇంకా హడావిల్లా వచ్చి ఇంకా బట్టల సంగతి అయితే వదిలేస్తున్నా. ఇంకా బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా బట్టలు వేసేసి బయట ఏదో ఫుల్ గొడవ జరుగుతూ ఉందన్నమాట. సరే కొద్దిసేపు అట్లా చూడడం, మళ్ళీ జై వచ్చేసి నువ్వు వీడియో కావాలా వద్దని వచ్చి పింట్లోకి రా అవసరం అవన్నీ. వీడు ఎందుకు వచ్చేసి నాకు కొంచెం క్యూరియాసిటీ అనమాట. మామూలుగా అందరూ ఆడవాళ్ళు అంతే కదా, ఏమైనా గొడవ జరుగుతా అంటే వెళ్ళి చూడడం. అయితే అది కాక నేనైతే ఇంకా పల్లెల్లో భయంకరమైన గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటివి చూసి ఇక్కడ వీరు ఎవరన్నా కొట్లాడుకుంటా ఉంటే నేను పోయి కొద్దిసేపు అట్లా చూస్తా వేడుక చూసినట్టు. జై కానీ మా ఆయన కానీ తిడతా ఉంటారు అనమాట, ఏంది వాళ్ళవి చూసేది నువ్వు అవసరం అనేసి. ఏమో ఏం ప్రాబ్లం అనేసి మనం కూడా తెచ్చుకుంటాం కదా అనేసి. అయితే నేను చూసేసి ఇంకైతే బట్టలు ఆరేసిన తర్వాత కొంచెం మళ్ళీ వంట అయితే చేయాలి. ఆశ వచ్చే లోపల పాపం వంట అయితే చేయాలి. సండే రోజు వెళ్ళాలంటే ఎంత సెలెక్ట్ అయినా కూడా సండే రోజు వెళ్ళాలంటే ఎంత బద్ధకం, ఏదో వెళ్ళలేనన్నట్టుగా వెళ్ళింది. ఏంటంటే ఇప్పుడు తెలిసే ఉంటుంది కదా దీని కాన్సెప్ట్, అమిత్ భారత్ అనేది అనేసి మోడీ పెట్టారు కదా దాని గురించి అనమాట. దీని కాన్సెప్ట్ అయితే ఒక ఓట్స్ వచ్చేసి 1500 పైన 1000 ఓట్స్ వచ్చేసి రాయమన్నమాట. రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఎట్లా డెవలప్ చేయొచ్చు మోడీ ఏందో చెప్పాడనమాట. ఇవి 508 స్టేషన్స్ తీసుకొని ఒక్కొక్క స్టేషన్కి 400 కోర్స్ ఇచ్చారంట. తను చెప్తా ఉంది, నేను ఇంటర్నేషనల్ నెంబర్ కరెక్టా కాదో. ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది ఆశ వచ్చేసి తక్కువ ఖర్చుతో ఎట్లా ఎక్కువగా. ఇప్పుడు రైల్వే స్టేషన్లో వాష్రూమ్స్ చాలా దరిద్రంగా ఉంటాయి కదా, ఎట్లా వాష్రూమ్స్ ఎప్పుడు ఫారెన్ లాగా ఎట్లా ఉండొచ్చు, వెయిటింగ్ హాల్స్ ఎట్లా, పిల్లర్స్కి కిడ్స్ ఏరియా ఎట్లా పెట్టచ్చు. ఇప్పుడు లైక్ ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉంటాం కదా ఎయిర్పోర్ట్లో చూస్తాం కదా అట్ట చిన్న, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కి అట్లా దాటుకోవాలంటే కష్టం కదా, ఎక్సలేటర్స్ కొంచెం డెవలప్ చేయొచ్చు. అదిగాక స్టేషన్కి ట్రైన్ ట్రాక్స్ మీద నుంచి దాటుకుంటూ ఉంటారు, అట్లా దాటుకోకుండా ఎలాంటి అలారమ్స్ వచ్చే టెక్నిక్స్ పెట్టచ్చు మనుషులు దాటినేటట్లు. ఏమో కాన్సెప్ట్ ఇది, ఏమైతే ఫస్టే సెలెక్ట్ అయిపోయిందంట. ఇంకా చెప్తూ ఉంటుంది కానీ నేను అంత ఇంట్రెస్ట్గా పట్టించుకోనమాట వాళ్ళ ఐడియాస్ వాళ్ళు మనం ఏం సలహాలు ఇవ్వద్దు అనేసి. అయితే తర్వాత అయితే వెళ్ళింది మోడీ అయితే 1 అవర్ అయితే మాట్లాడాడంట వీడియో కాన్ఫరెన్స్లో. అయితే జై అయితే భలే ఫీల్ అయ్యాడనమాట, నేను చూడలేదనేసి డైరెక్ట్ కాదురా వీడియో కాన్ఫరెన్స్లోనే, నెక్స్ట్ టైం నువ్వు కూడా ట్రై చేయి అనేసి. అయితే 40 స్కూల్స్ ఎన్నో వచ్చినాయన్నమాట. ఒక వాటర్ బాటిల్ స్నాక్స్ ఏదో ఇచ్చున్నారనేసి ఇంక వాడికి తెచ్చిచ్చేసింది ఏడుస్తున్నాడనేసి. ఇక్కడ వచ్చేసి చెట్లు మీకు తెలిసిందే కదా ఎన్ని చెట్లు తెచ్చినా చచ్చిపోతున్నాయనేసి. ఇంకా మా ఆయన అడిగితే ఈ ప్లాస్టిక్ చెట్లు ఆర్డర్ పెట్టినా కానీ చాలా చిన్నవి వచ్చాయన్నమాట, నాకే నచ్చలేదు. ఒకటైతే అట్లే అంతా బయటకు వచ్చేసినట్టు అనిపించింది. సరే మళ్ళీ రిటర్న్ పెడదామంటే మా ఆయన సరే తెప్పించుకున్నావు కదా మరి ఎందుకులే వచ్చిన కాడికి పోనీలే అన్నారు.
కానీ చాలా చిన్నవి కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదన్నమాట. సరే ఏదో ఒకటి గుడిలో మెల్లన్నట్టు ఏదో ఒకటి చూసుకోవడానికి అయితే తర్వాత అవి అక్కడ కొంచెం అక్కడ అరేంజ్ చేసేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేసున్నా. ఇడ్లీకి దోశకి ఈ మధ్య అది మిల్లెట్స్ అవి వేసున్నా కదా, పిండి అయిపోయింది. మళ్ళీ ఒకసారి బయట కూడా తెచ్చున్నా ప్యాకెట్ అయితే. రోజు బయట తెచ్చినా బాగుంటుంది, వీళ్ళు తినడానికి అంత ఇష్టపడరు. నాకు అసలు అంత బయట పెట్టడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక అందుకోసం అయితే ఇంకా బియ్యం అయితే పోసేస్తున్నా, బియ్యం కడుగుతా ఉన్నా అన్నమాట కొంచెం. ఇవి మళ్ళీ రైస్ అయితే ఇంక అన్నానికి అయితే పెట్టేసి గుడ్లు పెట్టి పెట్టేసిన. పులుసు చేద్దామా అనుకుంటే ఇంకా పులుసు వద్దులే, ఏమన్నా స్పైసీగా ఫ్రై లాగా చేసేసే అన్నారు. ఇంకా నాన్ వెజ్ జైన్ అడిగా, ఏమన్నా చికెన్ ఏదన్నా తెచ్చివనా అయితే ఫ్రాన్స్ అయితే కావాలి, రొయ్యలు అయితే తెచ్చి ఇంకేదన్నా అయితే వద్దు నాకు తిన్నానంటే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది, మండే స్కూల్కి పోవద్దా అన్నాడు. ఇంకా సరే, ఇంకా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు కదా, అందుకోసం అయితే ఇంకా సండే అయితే నాన్ వెజ్ ఎగ్గే అనమాట. రసం చేసేసి రైస్ పెట్టేసినా కదా, ఇంకా ఎగ్గు కొంచెం ఈ తెల్లగడ్డలు కొంచెం కారం వేసేసి ఫ్రై చేసి కొంచెం స్పైసీగా తింటారు, రసం లెక్క ఇక్కడ కొంచెం బాగుంటుంది అనేసి అయితే ఇంకా అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా అన్నమాట. కొంచెం అంటే ఎక్కువ వీళ్ళు నాన్ వెజ్ ఐటమ్ చాలా తక్కువ అనమాట. తిన్నా కూడా ఏదన్నా కొంచెం పులుసు వేసుకుంటారు, కానీ జై అయితే ఆ ముక్కలు అయితే తిన్నారన్నమాట. తిన్నాడంటే కడుపు నొప్పి వస్తుంది, వామిటింగ్ చేసుకుంటారు అనమాట. వామిటింగ్ చేసుకుంటే భయంకరం, మళ్ళీ ఆ బెడ్షీట్లు అవన్నీ ఉతకలేక చావాలన్నమాట నేను. ఇంకా అందుకోసం ఇంకా తనే వద్దన్నాడు కదా, రొయ్యలు దమ్మన్నాడు. కానీ రొయ్యలు అయితే బయట చూస్తే బాగాలేవు, ఫ్రెష్గా లేవన్నమాట. చూస్తే అని చూస్తే తెలిసిపోతారు కదా కొంచెం మెత్తగా అన్నట్టున్నాయి. ఇంకా అందుకోసం అయితే తేలా ఇంకా ఇవి గుడ్డు వచ్చి ఇంకా తెల్లగడ్డల కారం ఒక తెల్లగడ్డలంతా ఒలిచేసుకొని తెల్లగడ్డ కొంచెం జీలకర్ర మిరప్పొడి ఉప్పు పసుపు ధనియాల పొడి బాగా దంచేసుకొని రోట్లో దంచేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఈ కారం అంతా బాగా ఫ్రై చేయనిచ్చి ఈ ఎగ్ అయితే కట్ చేసుకొని వేసేసుకుంటా అన్నా. కానీ చూడడానికి అంత మీకు ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది, కానీ తినడానికైతే కారంగా జీలకర్ర వేసాం కదా, టేస్ట్ అయితే భలే నచ్చింది నాకైతే. ఇంతకుముందు నేను పచ్చికారం వేస్ట్ చేస్తున్నా అన్నమాట, పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవంతా మిక్సీ పట్టేసి వేస్తున్నా. కానీ నాకు అది నచ్చింది, దానికంటే ఇది ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట. తింటామంటే బాగుంది, రసం వేసుకొని అయితే ఫుల్గా అయితే వద్దు సండే రోజు నాన్ వెజ్ లేదు అనుకోకుండా బాగా హ్యాపీగా తినేశారనమాట. అదే వాళ్ళు తినేదే, ఏది తింటే ఏముంది మనకు తినేదే కావాలి కదా. సండే అంటే చికెన్ మటనే కాదు, ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు ఇట్లా లైట్గా కారంగా తిన్నా కూడా బాగానే ఉంటుంది. మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ, చాలా రోజులకు బాగా స్పైసీగా ఉంది రోజు. వీళ్ళకి అంత స్పైసీనెస్ అయితే వేయం కదా, మాకైతే మాకు రాయాల్సిన తగ్గట్టు స్పైసీగా ఉంది అనేసి అయితే ఇంకా కొంచెం లాస్ట్లో ఆ కారం మిగిలిపోయింది కూడా వేసుకొని అయితే ఫస్ట్ పిల్లలకి అయితే పెట్టేస్తున్నా. నేను తర్వాత తినొచ్చలే, అప్పుడే టైం అవ్వలేదనేసి ఇంకా ఆశి వస్తానే ఇంకో తినేసారు కూర్చొని అయితే. ఇంకా కాంప్లిమెంటరీగా అదే వాటర్ బాటిల్ స్వీటు కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చినారు. అంటే వస్తానే వాడు ఏమిచ్చారు ఏమిచ్చారు అనేసి అయితే ఇంకా తీసుకొని అయితే తినేస్తున్నారు. ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను, తల అయితే అది తిరిగిపోతూ ఉందన్నమాట. అట్లుంది, మూడు రోజులు అయిపోయింది ఆయిల్ పెట్టుకొని అయితే. ఆయిలే పెట్టలేదు, ఇంకా ఆయిల్ అయితే ఫుల్గా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే. నేనైతే అప్పుడు కాలేజీ పోయేటప్పుడు కూడా ఆనందమే పెట్టుకునేదాన్ని ఎక్కువ. సాటర్డే సండే అయ్యేటప్పుడు కానీ మధ్యలో ఇప్పుడు వస్తానే కాలేజీ నుంచి వచ్చినాక ఆయిల్ పెట్టుకున్నామంటే మరుసటి రోజునే తలకు పోసేసుకోవచ్చు. అప్పుడు తలకు కూడా ఎక్కువ షాంపు కూడా కాదు, ఇవి కుంకుడుకాయలు ఉంటాయి కదా వాటితోనే పోసినాయి. ఆనందం అంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, ఆ కుంకుడుకాయలకి ఆ జిడ్డు కూడా బాగా వదిలిపోయేది. అందువల్ల ఏంటంటే చాలా వరకు అయితే తెల్లంటుకలు రావట్లేదన్నమాట. అని ఒకవేళ పిల్లలకైతే ట్రై చేయండి ఒకసారి. నేను వీళ్ళకి ట్రై చేస్తాను, కానీ చిన్నప్పుడు అయితే బాగా పెట్టేదాన్ని, ఇప్పుడు కొంచెం తెలిసినాక వాళ్ళు ఆ జిడ్డుకి పెట్టుకోలేకపోతా ఉన్నారు అనమాట. వాళ్ళే తలస్నానం చేస్తారు కదా, అందువల్ల ఏంటంటే వద్దు వద్దు అన్నారు. అది కాక చాలా వరకు కల్తీ అనమాట ఆముదం చేసి. మనకి అప్పుడే ఒరిజినల్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ స్మెల్ కానీ ఆ టెక్చర్ కానీ ఆ కలర్ అవి చూస్తే తెలుస్తుంది. ఈసారి అయితే ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకుంటా ఈసారి కంపల్సరీ తీసుకురావాలనేసి. నెక్స్ట్ టైం అయితే ఊరు వెళ్ళినప్పుడు ఆముదంలో అమ్ముతారు కదా, అక్కడే కొనుక్కొని ఇంకా ఆడించుకొని రావాలనేసి అయితే ఫిక్స్ అయిపోయినా చూడాలి. మనకు ఎక్కువ ఆముదం నచ్చలేదు అన్నప్పుడు కొబ్బరి నూనె కొంచెం ఆముదం కొంచెం అయినా సరే ఆ కలుపుకొని అట్లయినా సరే పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు అన్నమాట. కొంచెం తల హీట్ ఉండదు, ఇప్పుడున్నే పొల్యూషన్ అయ్యి ఇప్పుడున్నే కాలంలో అట్లాంటివే పెట్టుకోవాలి అబ్బాయి. పెద్ద పెద్ద ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ కన్నా ఆముదం కానీ ఇంట్లో ఆడిచ్చింది కొబ్బరి నూనె ఇంట్లో ఆడిచ్చింది ఉంది కానీ చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా పెట్టుకోలేదు మాకు కాంచలేదు అది కూడా. ఈసారి మళ్ళీ టెంకాయలు కొట్టేస్తున్నారు, ఇంకా అవి ఆడిస్తే ఇంక తెచ్చుకొని కాంచుకొని అయితే పెట్టేసుకోవాలి నూనె అయితే.
ఇంకా నూనె పెట్టేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే తెచ్చేస్తున్నాను అన్నమాట. తొందరగా ఎండ ఎక్కువగా ఉంది, మళ్ళీ మాడిపోతాయి. బట్టలు అనేసి ఇంకా బట్టలు తెచ్చేస్తున్నాను. తెచ్చేసి ఇంకా మడత పెడతా ఉంటే ఆశి ఆ జిడ్డు జిడ్డుగా నూనె పెట్టుకొని అట్టే వీడియో తీయమంటా చూడు అని అరుస్తూ ఉంది. పర్లేదులే, మనం ఎట్లా ఉంటామో అట్లే తీయాలి, నాకు మేకప్ వేసుకొని వీడియో తీయాల్సిన అవసరం లేదులే, మనం ఉన్నట్టుగా న్యాచురల్గా చూపించాలి అంతే కదా అనేసి అయితే బయట అయితే నేను చెప్పాను కదా గొడవ అనేసి ఇంతకుముందు అయితే భయంకర గొడవ అనమాట. బయట ఒక ముసలావిడ ఉంటుంది అనమాట, చూస్తూనే ఉంటాం రోజు. కాళ్ళు చేతులు కాళ్ళు పడిపోయినాయి, చేతులు ఆవిడ ఎంత ఉందంటే కట్టుకుల మాదిరి ఉంటుంది, ఒక 10-15 కిలోలు ఏమన్నా ఉంటుందేమో అట్లా ఉంటుంది. వాళ్ళంతా అంత కుక్క కన్నా హీనంగా చూస్తుంది అసలు ఆవిడ. మనిష శత్రువుని చూసినా కూడా జాలేసి అంత హీన స్థితిలో ఉంది ఆవిడ. ఆవిడకి వచ్చే పెన్షన్తో పొద్దున్నే సాయంత్రం టీ తాగేం బతుంది. ఎప్పుడన్నావా అన్నం వేస్తే ఆ స్పూన్ పట్టుకోలేదు, చేతులు వంకర్లు పోయింటాయి, ఏలు ఆ స్పూన్తో తింటా ఉంటుంది. ఎవరన్నా తెలిసిన అట్లా కంప్లైంట్ ఏమి ఇచ్చినారంట. అది నేను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింటే పారిపోయినారనమాట, మూడు పిల్లలు లేకుండా వస్తానే టేస్ట్ చేసిన రమ్మన్నారు. ఈవిడ వీధిలో వాళ్ళందరినీ పాడుతుంది అనమాట, మా విషయాలు ఎందుకు ఏంటి ఎందుకు అనేసి అయితే. ఆ ముసలామ వర్షం వస్తే బయట వరండాలోనే ఉంటుంది, వర్షం వస్తే పట్టు ఉంటుంది కదా, మనం ఏదైనా తరుచుకున్న కప్పుకుంటాం కదా ఆ పట్ట కప్పుకుంటుంది. ఎండ వస్తే కాడు వారగా పోయి పడుకుంటుంది అనమాట ఒక బెడ్షీట్. ఎప్పుడు ఆవిడ అక్కడే పోతూ ఉంటుంది అనమాట, యూరిన్ మీద క్లీన్ చేసేది లేదు ఏం లేదు, అన్నీ అక్కడే అనమాట. కనీసం వాళ్ళ కొడుకన్నా ఉన్నాడా లేదా ఉన్నాడు బొట్టు పెట్టుకొని, నేను చూడలేదు కానీ బొట్టు పెట్టుకొని బాగా పసుపు పూసుకుంటుంది వాళ్ళ కోళ్ళు. ఆ కొడుకన్నా ఆ అమ్మ మీద అసలు కొంచెం అయినా జాలు ఉందో లేదో కూడా తెలియదు అసలు. నాకు నిజంగా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు బ్రతకడం కన్నా దేవుడి కన్నా తీసుకోవేదే బెటర్ అనిపిస్తుంది అసలు. అంత దయనీయ స్థితి అనమాట అసలు, నిజంగా అనకూడదు చచ్చిపోవాలనేసి అట్లాంటి బ్రతుకు ఉత్తరం అనిపిస్తుంది అనమాట. పాపం ఎక్కడికైనా పోవాలంటే పక్కన షాప్కి ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఆకలికి ఎంతసేపు తట్టుకుంటారు. ఒకవేళ అలాంటి షాప్కి కింద గోతమ పట్టు మీద నుంచి అట్లే దిగేసి గోతమ పట్టు మీద అది ఈడ్చుకుంటా పోతూ ఉంటుంది అనమాట, కింద దోక్కుంటా పోతారు కదా అట్లా దోక్కుంటా పోతూ ఉంటారు. ఒకవేళ అటు సైడు ఏమన్నా వర్షం వచ్చి అట్లా నిలిచిపోయిందంటే ఎవరినన్నా అరిస్తే ఏదైనా జాలి దయ ఉండే వాళ్ళు ఎవరన్నా పట్టుకొని వచ్చి మళ్ళీ ఆడ వదిలేసిపోతారు అనమాట, ఆ చేయగాలి పట్టుకొని వచ్చేసి. అంత పరిస్థితి, ఎవరో ఇట్లా కంప్లైంట్ ఇచ్చారని పచ్చి బూతులు తిప్పుతుంది. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నా మా ఆయనతో, ఎవరికైనా ఆశ్రమాలకు అట్లా కంప్లైంట్ ఇస్తే తుడుకుపోతారు అట్ట ఇట్ అనేసి. మా ఆయన అయితే నీ వరకు అయితే వద్దమ్మా, వాళ్ళ తమిళ వాళ్ళు ముందే భయంకరంగా తిడతారు, ఇంట్లో మీదకి వస్తారు, మనం మన ఊరు కాని ఊర్లో బ్రతుకుతాను అట్లాంటివి పెట్టుకోవద్దు, అయ్యో పాపం అనేసి మనం ఏం చేయలేం వదిలేసేయాలనేసి. నేను కానీ చేస్తుంటే ఇంక నన్ను చంపేసి ఉండేవాడు. ఎవరో కంప్లైంట్ ఇచ్చినందుకే బూతులు పాడిన పాట పాడుకున్నా పాడుతూ ఉండనమాట. అమ్మా ఇంకా మాట్లాడుతూనే ఉంది ఆవిడైతే, ఇంకా ఇంకేం చేయలేము అలాంటి వాళ్ళని అయితే. ఓకే అండి, ఈ రోజు వీడియో అయితే రేపటి వీడియో మళ్ళీ కలుగుతాను. థ్యాంక్ యూ.